విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం మరియు పురయవల్స గ్రామాల మధ్య వెలసిన శ్రీ మానసదేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త పిన్నిటి రమణ ఈశ్వరమ్మ దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల పూజలు చేసి దర్శనం కల్పించారు. బాలభవన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ మాట్లాడుతూ రామలింగాపురం మరియు పురియవలస గ్రామాల మధ్య వెలసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు శ్రీ 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 అంటే త్రికార స్వరూపిణిగా లక్ష్మీ సరస్వతి పార్వతి దేవతల హంసవాహినిగా బాలార్క కోటి సౌందర్య స్వరూపిణిగా మానసాదేవి అమ్మవారు మూడు యుగాలు తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క వరాల్ని పొందిన స్త్రీ మాత మానసాదేవి నాగశక్తి అమ్మవారన్నారు. రామలింగాపురం మరియు పురియవలస గ్రామాల మధ్య వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు స్వయంభూ శక్తిగా పిన్నింటి వారింట కులాల మధ్య కులములకు తల్లిగా హంసవాహినిగా విరజల్లుతూ దర్శనమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లాన వంశీ త్రినాథ్ పిన్నింటి శ్రీను గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారు శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు శ్రీ 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 అంటే త్రికార స్వరూపిణిగా లక్ష్మీ సరస్వతి పార్వతి హంసవాహినిగా ఏ మాత బాలాకపోతి సౌందర్య స్వరూపిణిగా మానసాదేవి నాగశక్తి అమ్మవారు కూడా మూడు యుగాల పాటు తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వరాన్ని పొందిన శ్రీమాత మానసాదేవి నాగశక్తి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు రామలింగాపురం మరియు పురేవర్త గ్రామాల మధ్య స్వయంభూ శక్తిగా అమ్మ పిన్నింటి వారి ఇంకా కులాల మధ్య కులవరల తల్లి హంసప్రియ వాహినిగా విరాజులతో శ్రీమాత దర్శనమిస్తుంది. ఈ మానసాదేవి విశేష ప్రత్యేకత కార్యక్రమాలుగా ఈరోజు ఇక్కడ మహాశివరాత్రి కార్యక్రమం అనేది ఇక్కడ అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహింపజేస్తున్నారు. గ్రామ ప్రజల సమక్షంలో ఆలయ నిర్మాణ ధర్మకర్తలు ఈ యొక్క శివుని యొక్క కంఠంలో ఉన్న ఆలాహనాన్ని మానసాదేవి ఈరోజు పీరుస్తూ ఉంటుంది. కాబట్టి మానసాదేవి 12 సర్పదోతల యొక్క విషహారిణి, కాబట్టి 12 దోషాలు నివారణ చేసే శక్తి స్వరూపిణి మానసాదేవి నాగశక్తి అమ్మవారు. కాబట్టి అలాగే 12 జ్యోతిర్లింగాల స్వరూపిణి కూడా మానసాదేవి. అలాగే ద్వాదశ లింగాలకు అధిష్టాన శక్తి సర్పప్రియ వాహిని మానసాదేవి కూడా. అలాగే ఈ అమ్మవారిని 18 శక్తి పీఠాలకు అధిష్టాన ధాత్రి. అలాగే నవదుర్గలకు నవగ్రహాలకు కూడా మానసాదేవి అధిష్టాన దేవతం. ఈ మహాశివరాత్రి అనేది మానసాదేవికి ఇక్కడ లక్ష బిల్వదళాలతో అభిషేకం జరిగి పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం జరుగుతూ అనేక ఈరోజు శ్రీ అమ్మవారైన మానసాదేవి గుడి ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవులు పెద్ద పూజారి గారు చిన్న పూజారి గారు అలాగే శ్రీనివాసరావు గారు అలాగే ఈ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఏడాది మేము ఈరోజు శివరాత్రి నాడు టెక్కలి రాయవలస మల్లికార్జున స్వామి గుడిలో మేము 9 నుంచి 2 వరకు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఎందుకో అమ్మవారు ఇక్కడ చేయాలని మాకు అనుగ్రహించింది. కాబట్టి ఆ తల్లి మేము ఇక్కడే చేస్తున్నాము. అలాగే ఇది ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో రన్ అవుతుందండి. కానీ మాకు జీతాలు తక్కువైనా ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా వర్క్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా మందికి తెలియదు. బాలభవన్ అంటే ఏదో ఇక్కడే సంగీతం నృత్యాలు అవి నేర్తున్నారని, కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. ఎందుకంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుతో సహా